लेकिन जोहार करी कृष्ण स्वामी, जोहार करी कृष्ण स्वामी, जोहार जोहार मुद्रा लाए के दा भरदिल लाले, मुद्रा लाए के दा भरदिल लाले, जय मुद्रा, जय मुद्रा, जय मुद्रा, जय मुद्रा, जय हिटला, जय हिटला, जय हिटला, जय हिटला, जय हिटला। अरे बाबू जरा आग रही है కేసీఆర్ గారు తన మంత్రివర్గ సహచరులు అధికార యంత్రాంగం అంతా కూడా ధర్మాన్ని న్యాయాన్ని చెరబట్టాలని చెప్పి ప్రయత్నం చేసి 600 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టి 1000 కోట్ల రూపాయల జీవోలు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని ధర్మాన్ని కాలరాయాలని చెప్పి ప్రయత్నం చేసిన నాడు మొత్తం తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే ప్రజలందరూ కూడా అమెరికాలో ఉన్న, కెనడాలో ఉన్న, యూరోప్లో ఉన్న, సౌదీలో ఉన్న, ముంబైలో ఉన్న, సూరత్లో ఉన్న, ఆంధ్రలో ఉన్న, తెలంగాణలో ఉన్న అందరికందరూ ఏకోన్ముఖులై ధర్మం న్యాయం విజయం సాధించాలని హుజూరాబాద్లో ఈటల రాయన గెలవాలని చెప్పి ఏ ఊరుకు ఆ ఊరు వాళ్ళ కుల దేవతలకు వాళ్ళ గ్రామ దేవతలకి వాళ్ళ ఇష్టమైన దేవతలకు వాళ్ళు మొక్కుకోవడం జరిగింది. ఆ మొక్కులు చెల్లించే దాంట్లో ఇప్పటికే ఎక్కడికక్కడ 101 కొబ్బరికాయలని 1116 కొబ్బరికాయలని చెప్పి కొబ్బరికాయల పొట్టుడు ఇవాళ గొర్రె పిల్లలు వాటికి అది చేయడం ఇది నిత్యకృత్యంగా జరుగుతూ ఉంది. నాకు తెలిసి ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వాళ్ళంతా వాళ్ళు స్పందించి హుజూరాబాద్లో గెలిచినందుకు మొక్కులు చెల్లించడం ఇవాళ భోజనాలు పెట్టే కార్యక్రమం చేయడం అనేది అరుదుగా జరిగేటువంటి సంఘటన. రెండవది కొన్ని 100 కిలోమీటర్లు పాదయాత్ర చేసి తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడికి మొక్కులు చెల్లించుకున్నారు. కొన్ని 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎక్కడి మంచిర్యాల ఎక్కడి అయ్యప్ప స్వామి టెంపుల్ పాదయాత్ర పోయి వాళ్ళు మొక్కులు చెల్లించుకున్నారు. ఇవాళ ఆ మొక్కుల్లో భాగంగానే ఇవాళ నల్లపూచమ్మ దగ్గర మొక్కులు చెల్లించుకోవడం, నెల్లూరు ఏడుపాయల దగ్గర మొక్కులు చెల్లించే కార్యక్రమానికి పోతాము. అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని గ్రామాల వాళ్ళు ఎక్కడికక్కడ ఇవాళ ఆ మొక్కులు చెల్లించే కార్యక్రమం ఈ 45 రోజులు కొనసాగుతుంది, రాబోయే కాలంలో కూడా కొనసాగుతుంది. రాబోయే కాలంలో వాళ్ళు ఒక్కటే అనుకుంటా ఉన్నారు, ఇట్లాంటి దుర్మార్గం ఇట్లాంటి అన్యాయం రాబోయే కాలంలో చెల్లదు, యావత్ తెలంగాణ వ్యాప్తంగా హుజూరాబాద్ ఫలితాన్ని తిరగరాస్తామనేటువంటి ప్రతిన మాత్రం కనబడతా ఉంది. వీళ్ళు ఎన్ని ప్రభుత్వం ఎన్ని మాయమాటలు చేసి చెప్పినా, ఎవరి మీద రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా, ఎన్ని రకాల అబద్ధపు మాటలు మాట్లాడినా కూడా రాబోయే కాలంలో తెలంగాణ ప్రజలు ఇవన్నింటి పాతరేసి మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం మీద వైఖరి అన్న అన్న నువ్వు బీజేపీ నాయకులను కూడా అడ్డుకోవాలంటూ పిలిపించారు. వీటిపైన ఒక అధికారాన్ని చలాయించే పార్టీ ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకుడు మీటింగ్లో పదే పదే బీజేపీ నాయకుల మీద తిరుగుబాటు చేయండి, గ్రామాల్లో అడుగుపెట్టకుండా చూడండి, వాళ్ళని కొట్టండి, ఏ కేసులు లేకుండా చూసుకునే బాధ్యత లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తే ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన ముఖ్యమంత్రి, శాంతి భద్రతలు కాపాడాల్సిన ముఖ్యమంత్రి తానే స్వయంగా ఈ మాట మాట్లాడడం అనేది అసహనానికి నిదర్శనం, ఓటమికి నిదర్శనం తప్ప ఇది విజ్ఞత ఉన్న వాళ్ళు ఎవరు చేయరు.
అంత శక్తి ఇవాళ ఆ పార్టీకి లేదు. ఇవాళ ప్రజలందరూ కూడా ఆయన మాటలు చూసి నవ్వుకుంటూ ఉన్నారు తప్ప ఏమైంది ఏమైనా దారి తప్పిందా అని చెప్పి అనుకుంటుంది తప్ప అది జరిగే పని కాదు. ముమ్మాటికి మళ్ళీ చెప్తున్నాం, ఎవరి మీద పోరాటం చేయాల్సక్కర్ లేదు. చాలా సింపుల్ ఇష్యూ, వర్షాకాలంలో పడినటువంటి ప్రతి గింజను కొనుక్కొని బియ్యంగా మార్చి ఇవ్వని చెప్పి కేంద్రం చెప్పింది. రెండో పంటలో మాత్రం ఉప్పుడు బియ్యం డిమాండ్ లేదు, ఉప్పుడు బియ్యం కేరళకు తమిళనాడుకు పోతలేదు కాబట్టి తెల్ల రైస్నే ఇవ్వండి, మామూలు రైస్నే ఇవ్వమని చెప్పి కోరుతున్నాను. దానికి నాలుగేళ్ల క్రితమే కనుక మేల్కొని ఉంటే ఈ ముఖ్యమంత్రి, కళ్ళు తెరిచి ఉంటే ముఖ్యమంత్రి, ఇవాళ కుంభనిద్ర పోకపోతే ముఖ్యమంత్రి ఇప్పటికే కొత్త రైస్ మిల్లు వచ్చి ఈ ఎండాకాలం బియ్యాన్ని కూడా నూకలు తక్కువతో తెల్ల బియ్యం వచ్చేటువంటి ఆస్కారం ఉండే ఆ ప్రయత్నం చేయలేదు. తన వైఫల్యాన్ని తన కుంభకర్ణలాగా నిద్రపోయే పద్ధతిని ఇతర పార్టీల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు, తప్పించుకోజాలడు. ఇవాళ కూడా కేంద్ర ప్రభుత్వం వర్షాకాలం పంట అయినా ఎండాకాలం పంట అయినా పూర్తి స్థాయిలో మీరు కొనండి, ఇవాళ తెల్ల బియ్యాన్ని తీసుకున్న బాధ్యత నాదని చెప్పిన తర్వాత ఇంకా దాన్ని రాజధాని చేయడం చాలా చిల్లర. ఇవాళ 15,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ ఒకవేళ కనుక ఎండాకాలంలో అక్కడక్కడ కొన్ని నీళ్ళల్లో నూకలు ఎక్కువైతే ఆ నూకలు జీరో వాల్యూ కాదు, నూకలు కూడా 15 రూపాయలు 10 రూపాయలకు అమ్ముకుంటుంది. నూకలకు బియ్యానికి ఉన్న గ్యాప్ 10 రూపాయలు మాత్రమే. ఒకవేళ 40 లక్షల టన్నులు 50 లక్షల టన్నులు కనుక నూకలయ్యేటువంటి పద్ధతి ఉంటే ఒక 100 రూపాయలు 150 రూపాయలు క్వింటాల్కు ఖర్చు అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. 500 కోట్ల రూపాయలు కనుక ఖర్చు పెట్టగలిగితే ఒక గింజ కూడా ఒక వడ్ల గింజ కూడా లేకుండా కొనేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇలా 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఈ ముఖ్యమంత్రి 500 కోట్ల రూపాయల కనుక ముందై రైతుల కళ్ళలో మట్టి కొడుతున్నాడు, రైతులకు భయాందోళన గురి చేస్తున్నాడు, రైతులు అయోమయ పరిస్థితి వస్తూ ఉంది. దీని నుంచి ముఖ్యమంత్రి తప్పించుకోవాలి.